వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్ లైన్స్. మురికి కూపంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకోని అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో లోకేష్ పర్యటన. జగన్ ప్రభుత్వం ఏమి చేస్తుందని మండిపాటు. టెక్కలి నియోజకవర్గంలో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రీయ బ్రహ్మసేన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమం. బ్రహ్మంగారి మఠాలను పునరుద్ధరణ చేస్తామని వెల్లడి. సిపిఎస్ ను రద్దు చేయాలి, ప్యాక్టో డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కోటబొమ్మాళిలో శ్రీ జగన్నాథపురం సర్పంచ్ శ్రీ నూక సత్యరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలోని విరాట్ నగర్ నందు ఉన్న శ్రీ బ్రహ్మపదం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య ఆధ్వర్యంలో శ్రీ రాష్ట్రీయ బ్రహ్మసేన రాష్ట్ర కమిటీ ఎన్నిక కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య మీడియాతో మాట్లాడారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి యొక్క జీవిత విశేషాలు, స్వామివారు రచించిన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయడమే ప్రధాన లక్ష్యంగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ రాష్ట్రీయ బ్రహ్మసేన ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధనని విశ్వవ్యాప్తం చేయటంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురుదేవుల యొక్క ఆలయాలని జీర్ణోద్ధరణ చేసుకుంటూ ధూపదీప నివేదనలకు నోచుకోలేనటువంటి ఎన్నో ఆలయాలని ఉద్ధరించటానికి ప్రతి ఊరు, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క నిర్మాణాన్ని, ఆలయ నిర్మాణాన్ని, ఆశ్రమ నిర్మాణాన్ని చేయాలన్న సంకల్పం చేత శ్రీ రాష్ట్రీయ బ్రహ్మసేనను మేము ఏర్పాటు చేయటం జరిగింది. అటువంటి పరంపరలో భాగంగా ఈనాడు శ్రీ కందిమల్లైపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో శ్రీ రాష్ట్రీయ బ్రహ్మసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఈనాడు మేము ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ గుంటికోవల బాలాచారి గారిని. వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మురికి కూపంగా మారిపోయింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. హాస్పిటల్కు వెళ్లాలంటే చుట్టూ మురికి కూపంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలేకరులు ప్రశ్నిస్తే అధికారులు, హాస్పిటల్ సిబ్బంది ముఖం చాటేస్తున్నారు. Thank you.
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ పర్యటనలో భాగంగా దేవీపట్నం మండలంలోని పెదభీంపల్లి ఇందుకూరు ముసినిగుంట ఆర్ఎండ్ఆర్ కాలనీలోని నిర్వాసితులను టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేకుండా పునరావాస కాలనీలో నిర్మించిన ఇళ్లను పరిశీలించామని చేతకాని ప్రభుత్వం వల్ల గిరిజనులు పడుతున్న సమస్యలు చాలా బాధాకరం అనిపించిందన్నారు. జగన్ ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చారు కానీ మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి ఈరోజు నిర్వాసితులను ముంచేశారు అన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, సీతంశెట్టి సత్యనారాయణ, వంతల రాజేశ్వరి, బండారు సత్యానందం, ఎమ్మెల్యే ఆనందరావు, మాజీ డిసిసిబి చైర్మన్ వరపుల రాజా పాల్గొన్నారు. చివరి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా నిలబడతాను. ఈ సభకు తాతయ్య గారు ఒక మాట చెప్పి అడిగారు, అయ్యా స్పష్టమైన హామీ ఇవ్వాలి నువ్వు లోకేష్ అని చెప్పాడు. తాతయ్య గారు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయిపోయింది ఉంది. ఆయన చేయనప్పుడు ఏం చేయాలా? సమయం ఇస్తాం ఏ వ్యక్తికి. 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఏం చేయాలా? కలిసికట్టుగా మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది. నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా, కలిసికట్టుగా పోరాడదాం. రాబోయే రోజులు అసెంబ్లీ వరకు వెళ్దామా లేదంటే ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి వెళ్దామా, వెళ్ళి పిలుపులు తట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇక్కడ మీరందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు, వరద ఉంటే సిపిఎస్ రద్దుపరచాలని సెప్టెంబర్ 1న ప్యాప్టో ఆధ్వర్యంలో ఏపీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీజీ హృదయరాజు మరియు రాష్ట్ర ప్యాప్టో సెక్రటరీ కె ప్రకాష్రావు నాయకత్వంలో కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి ఎస్టీబీసీ కాలేజీ వరకు 1000 మంది పైగా ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జిల్లా ప్యాప్టో చైర్మన్ జె సుధాకర్ అధ్యక్షతన కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించారు. సిపిఎస్ రద్దు కోసం జరిగే మహానిరసనలో ర్యాలీలో పాల్గొనడం కోసం ఎస్టీయు మరియు యూటీఎఫ్ ఫ్యాప్లీ నాయకులు కర్నూలు బయలుదేరారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తూ, కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్య వైఖరితో ఉన్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు వెంకట్ నాయక్, చిన్నపరెడ్డి, యూటీఎఫ్ నాయకులు శాంతిప్రియ, నరసింహారెడ్డి, అబ్దుల్ లతీఫ్లు ఉపాధ్యాయుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ నిధులన్నీ తీసుకుపోయి షేర్ మార్కెట్ లో పెట్టి కార్పొరేట్లకు వీటన్నిటి కట్టబెడుతుంది. అందుకని ఎన్నో ఏళ్లుగా ఎన్నో రకాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి పోరాడి సాధించుకున్నటువంటి పెన్షన్ హక్కు ఏదైతే ఉందో దీన్ని కాలరాయడం సరైంది కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు, అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే, నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాను, ఈ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఒక్కసారి ఒకరు అడిగినప్పుడు ఆ మాట చెప్పాడు, ఇంకా చాలా మంది అడిగినప్పుడు ఒక నెలలో లోపు అని అన్నాడు. దాదాపుగా 25 నెలలు గడిచిపోయినాయి, వారాలు అయితే 120 వారాలు పైగా గడిచిపోయినాయి. ఆ వారానికి గతి లేదు, నెలకు గతి లేదు. కమిటీలు వేసినారు, కమిటీ అనేది కాలయాపనకే అనేటువంటి నానుడి ఈ ముఖ్యమంత్రి నిజం చేస్తూ కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని ఎస్ రంగాపురం గ్రామ పరిధిలోని గుర్తు తెలియని మృతదేహం లభించింది. పొలం పనుల కోసం వెళ్లిన గ్రామస్తులకు ఉదయాన్నే సమీపంలోని కందిచేనులో మృతదేహం కనిపించడంతో ప్యాపిలి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ప్యాపిలి సిఐ రామలింగమయ్య, ఎస్ఐ సీఎం రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ప్యాపిలి మండలం రోళ్లపాడు తండాకి చెందిన తేజా నాయక్ కుమారుడిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో జన సైనికులు నిర్మిస్తున్న జనసేన స్థూపాన్ని పంచాయతీ పోలీస్ అధికారులు ధ్వంసం చేశారు. ఆగ్రహావేశాలతో ధర్నా నిర్వహిస్తున్న జన సైనికుల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిడదవోలు చాగల్లు స్టేషన్ల పోలీసులు బలగాలను మోహరించారు. నిన్న రాత్రి 9 గంటలకి మేము ఈ స్థూపంగా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి సుమారు 10:30 గంటలకి పోలీసుల వారు ఈ స్థూపాన్ని అడ్డుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మమ్మల్ని ఈ స్థూపం కట్టడ కార్యక్రమాలు పోలీసుల వారు అడ్డుకోవడం జరుగుతూనే ఉంటుంది. మరి అరికట్టడాన్ని మేము ఈ ప్రశ్నించడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున మా వనకరమిల్ల గ్రామంలోనే అలాగే కాటకోటేశ్వరం గ్రామంలో మరి గవర్నమెంట్ స్థలాల్లో చాలా వరకు కూడా ఈ విగ్రహాలనే ఉన్నాయి. మరి అవి ఎవరిని అడిగి కట్టారనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఆ విగ్రహాల ముందు మీరు తొలగించి మా స్థూపాన్ని కూడా మీరు తొలగించండి. మాకు ఏ అభ్యంతరం లేదు. ఇదే మీకు సూటిగా మేము అడుగుతున్నాం. జై జనసేన, జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో మరియు వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టి భోజన వసతి ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం అని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి మరి ముఖ్యంగా సార్ పట్టుకోండి సార్ సార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ రైట్ సెప్టెంబర్ 2 అన్నదే ఎప్పుడు కూడా ఆ తారీఖు తలుచుకోగానే ఒక బాధ. ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా ఉండే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మనకి. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ మిత్రులు తన బహ్రాయిన్ మిత్రుల సహకారంతో నవభారత్ బహ్రెయిన్ గ్రూప్ అధ్యక్షులు శ్రీ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వరరావు కోఆర్డినేట్ చేసి కష్టాల్లో ఉన్న బ్రాహ్మణులు వారి దైవ సమానులుగా భావించి ఉడతాభక్తిగా ఆలమూరు మండలంలో సుమారు 70 మందికి నిత్యావసర వస్తువులతో పాటు రేషన్ కిట్లను అందించారు. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అలా పట్టండి సార్, అలా ఒకసారి అన్నాడు. మీరు మహిళ
మీరు కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై తాజాగా 25 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఎన్ఎస్పి క్యాంపులో రామనరసయ్య విజ్ఞాన కేంద్రం నుండి ర్యాలీగా బయలుదేరి కార్యకర్తలకు ఆర్డీఓ ఆఫీస్ మీదుగా బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. బైపాస్ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు జి రామయ్య, ఆవులు అశోక్, మంగతాయి, శిరోమణి, కె శ్రీనివాస్, చందు, లక్ష్మి, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇట్టున్నాడు మీరు నేను టెన్షన్ చేసి తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాలకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్కూలుకు వచ్చే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజేషన్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను బడికి పంపించాలని అన్నారు. నమస్కారం అండి. శాస్త్ర స్కూల్ నగరిక. ఈరోజు గవర్నమెంట్ ఏవైతే మార్గదర్శకాలు విడుదల చేసిందో వాటికి అనుగుణంగా, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సలహాల మేరకు కోవిడ్ యొక్క ప్రికాషన్స్ పాటిస్తూ చక్కని హైజీన్ వాతావరణంలో పిల్లలకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఏవైతే గవర్నమెంట్ చెప్పిందో సోషల్ డిస్టెన్స్ కానీ, ఫిజికల్ డిస్టెన్స్ కానీ, మాస్క్స్ పెట్టుకోవడం కానీ, క్లాస్ రూమ్స్ పొద్దుట పూట సాయంత్రం పూట సానిటైజ్ చేయడం కానీ, సో ఇకపోతే వాష్రూమ్స్ ఇవన్నీ పరిశుభ్రంగా మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ స్కూల్స్ చక్కని పరిశుభ్రమైన వాతావరణంలో రన్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా టీచర్స్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. 2 డోసులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. పేరెంట్స్ ఎటువంటి ధైర్యం అధైర్యపడద్దు. మీకు ఏమైనా సలహాలు సజెషన్ ఇచ్చినా సరే మేము తీసుకుంటాము. గవర్నమెంట్ ఇచ్చిన సలహాలతో పాటుగా మీరు ఇచ్చిన సలహాలు ఫాలో అవుతాము. సో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా పిల్లల్ని, గవర్నమెంట్ ఏవైతే ప్రికాషన్స్ చెప్పారో ఆ ప్రికాషన్స్ ఫాలో అవుతూ. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతలపూడి సర్పంచ్ కడారి అర్జమ్మ, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, భాస్కర్ బాబు, రౌతలపూడి మండల జడ్పీసీ అభ్యర్థి గొల్లు చిన్నదివానం, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జిగిరెడ్డి శ్రీను, పార్టీ మేనేజర్ రామూర్తి బాబ్జీ, గుమ్మిరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రీన్ వెళ్ళింది సార్ ఆడియో.
ఆల్రెడీ కెమెరా కనెక్ట్ అయిందని చెప్పాను కార్డ్ కొట్టాం సార్ చూడండి సార్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి, రామారావులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబ్జీ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొజ్జ రామయ్య, కొత్తపల్లి పద్మ, బుజ్జి వజ్రపు వీరేష్, బోను నానిబాబు, బోనాసుల శివ, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ దొరబాబు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల గుండె చప్పుడు, అపర భగీరథుడు, ప్రియతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ ఆఫీస్ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, మున్సిపల్ కౌన్సిలర్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిపి ఈరోజు ఆయన సేవలను, ఈ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను. డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్ మీదకి బస్సుకి కారు అడ్డం రావడంతో కారును తప్పించిపోయి ఫ్లైఓవర్ గోడలను ఢీకొనడంతో కింద నడకదారిన వెళ్తున్న ఒక వ్యక్తిపై గోడ శకలాలు పడి స్వల్ప గాయమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో సచివాలయం దగ్గర దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓబులరెడ్డి వెంకట తిరుమలయ్య గారి సారథ్యంలో జరిగింది. కాసేపు మౌనం పాటించి తదనంతరం చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఓబులరెడ్డి వెంకట తిరుమలయ్య, విఆర్ఓ సరోజిని, సెక్రటరీ నారాయణరెడ్డి, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు వై యాకోబు, ప్రభాకర్, తిరుమలయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి తదుపరి కార్యక్రమాన్ని ఈనాటి మరి ఈ వర్ధంతి సభ గౌరవ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీ ఓబులరెడ్డి వెంకట తిరుమలయ్య గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గొల్లపల్లి గ్రామ ప్రజలకు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, సచివాలయ సిబ్బందికి, పోతే నారాయణరెడ్డి సెక్రటరీ గారికి, విఆర్ఓ సరేంద్ర నారాయణ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా వారికి మా అతృత నివాళులు కలగండి. ప్రేమ నా సహోదరులకి కారుదేపు వందనం తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారికి, సార్కి, ముఖ్యంగా సర్పంచ్ గారికి, అలాగనే మరి సచివాలయ సిబ్బంది, నా సహోదరులకి, మీ అందరికి కూడా
హృదయపూర్వకంగా ఉన్నాం తెలియజేస్తున్నా. చేయలేని స్తోమత లేనివాడు అంటే చాలా పేదవాణి. అయితే ఆ రోజులలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి ఆయన పెట్టిన పథకాలలో గుండె ఆపరేషన్ మరి ఫ్రీగా చాలామంది పేదవాళ్ళు ఉన్నారని ఆయన ప్రకటించారు. ఆయన ద్వారాగా నేను విజయవాడ వెళ్ళి విజయత హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయించుకొని వచ్చేటప్పుడు కూడా ఛార్జీకి వారే ఇచ్చున్నాను. దేవునికి మహిమ కలుగులు కాకని అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను నేను రావాలంటే వాస్తవంగా ఇదివరకైతే నేను రాజకీయ పరంగా అన్ని విధాలుగా తిరిగాను, కానీ ఇప్పుడైతే నేను దైవికంగా ఎవరికైనా వస్తా. అది మీ మిగతా వాళ్ళు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు ఉలవపాడు మండలంలో ఘనంగా నిర్వహించారు. కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన వ్యక్తిగా ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందించిన నాయకుడిగా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారా అనేక వేల కుటుంబాలు ఉన్నత స్థానాల్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేదవాడి కుటుంబం సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఇలాంటి గొప్ప కార్యక్రమాలతో విద్యకి అభ్యసించేదానికి నోచుకోలేని అనేక వేల కుటుంబాలకి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక దార్శనికుడుగా ఆ కుటుంబాల్లో నిలిచిపోయినాడు అంటే ఆ బిడ్డలు ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించి ఆ కుటుంబాలని ఆ యొక్క ప్రాంతాలని ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేదానికి దోహదపడిన ఆయన యొక్క కార్యక్రమాలని ఎవరూ మరవలేదు. ఇది 12వ వర్ధంత లేక రాబోయే కాలంలో ఎన్ని వర్ధంతులు జరుపుకుంటున్నా ఎవరో గుర్తు చేయవలసిన పని లేదు రాజశేఖర రెడ్డి గారు. అది ఆయన యొక్క మార్పు పరిపాలనకి ఒక గుర్తు. అటువంటి మహానాయకుడు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో మళ్ళీ రాడి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడపి టోల్గేట్ వద్ద టోల్ ఫీజు విషయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఎక్స్ కలెక్టర్, ప్రస్తుత కాలేజీ ఎడ్యుకేషనల్ కమిషనర్ పోలా భాస్కర్ అండ్ టోల్ సిబ్బంది మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారు ఇప్పుడు కూడా ఐఏఎస్ అంటే ఇవ్వండి చూపిస్తే మనకు 5 ఏళ్ళు వారే పిలిచారు గొడవ. మేమేం పెంచల జాయింట్ కలెక్టర్ గారితో ఉన్నాయి దగ్గర. కానీ అంత ఇది పనికిరాదు సార్, యాక్సెప్ట్ చేయం అలాగా జబర్దస్తిని యాక్సెప్ట్ చేయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.